వెల్కమ్ టు ఈజీ వే ఆఫ్ లెర్నింగ్ అండి. మనం ఈ వీడియోలో టోటల్ గ్రూపింగ్ జీ సెవెన్ మెంబర్స్ అండ్ సార్క్ మెంబర్స్ అండ్ బీమ్స్టిక్ మెంబర్స్ మనం చూద్దాము. అవి ఎలా గుర్తుంచుకోవాలన్నది వీడియోలో చూద్దాము. ఫస్ట్ G7 మెంబర్స్. టోటల్ ఇంతకుముందు 8 మెంబర్స్ ఉండేవాళ్ళు, రష్యా విత్డ్రా అయిపోయింది, రష్యాని తీసేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జీ సెవెన్ మెంబర్స్ 7 మెంబర్స్ ఉన్నారు. దీని కీవర్డ్ వచ్చేసి జ్యూస్ హ్యావింగ్ విత్ గర్ల్ ఫ్రెండ్, అంటే జ్యూస్ తాగుతున్నారు గర్ల్ ఫ్రెండ్, హ్యావింగ్ జ్యూస్ విత్ గర్ల్ ఫ్రెండ్. జీఎఫ్ మీన్స్ గర్ల్ ఫ్రెండ్. సో ఇక్కడ మనకి టోటల్ 7 కంట్రీస్ వచ్చేసి జే ఫర్ జపాన్ అండ్ యూ ఫర్ యునైటెడ్ స్టేట్స్, ఐ ఫర్ ఇటలీ అండి. మన ఇండియా అనేది మెంబర్ లేదు G7 కంట్రీస్లో, జస్ట్ గెస్ట్గా మనల్ని పిలిచారు ఫ్రాన్స్ వాళ్ళు. సో G7 మెంబర్స్లో ఇండియా మెంబర్ కాదు. అండ్ సి ఫర్ కెనడా అండ్ ఈ ఫర్ యూకే, ఇంగ్లాండ్ని యూకే యునైటెడ్ కింగ్డమ్గా తీసుకున్నాం. అండ్ జీ ఫర్ జర్మనీ అండ్ ఎఫ్ ఫర్ ఫ్రాన్స్. సో టోటల్ ఇక్కడ కీవర్డ్ వచ్చేసి హ్యావింగ్ జ్యూస్ విత్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి G7 మెంబర్స్ కంట్రీస్కి కీవర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్క్ మెంబర్స్ చూద్దాం. సార్క్లో 8 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 8 మెంబర్స్ ఇండియా నైబరింగ్ కంట్రీసే వస్తారు మొత్తం కూడా వీళ్ళు. సో వీటిని ఎట్లా గుర్తుంచుకోవాలి? మామూలుగా స్పామ్ బీన్ అని చెప్పేసి ఒక కీవర్డ్ చూద్దామండి. ఇక్కడ ఈ స్పామ్ బీన్ అని మామూలుగా మనకి మెయిల్స్ వస్తున్నప్పుడు స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి, మనం దాన్ని బిన్లోకి పంపిస్తుంటాము. సో ఇక్కడ స్పామ్ని డస్ట్బిన్లో వేసేస్తామని చెప్పేసి ఒక కీవర్డ్ తోటి. సో ఇక్కడ ఎవరెవరు అంటే సార్క్, ఎస్ ఫర్ శ్రీలంక అండ్ పీ ఫర్ పాకిస్తాన్ అండ్ ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఎం ఫర్ మాల్దీవ్స్ అండ్ బీ ఫర్ భూటాన్ అండ్ బీ ఫర్ బంగ్లాదేశ్ అండ్ ఐ ఫర్ ఇండియా అండ్ ఎన్ ఫర్ నేపాల్. ఇక్కడ మనకి మ్యాప్ ద్వారా చూస్తే అంటే జస్ట్ ఒక మనకి గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను అన్నిటికీ మ్యాప్స్ తీసుకొని రావడం జరుగుతుందండి. సో ఇది ఈజీగా గుర్తుంచుకోవడానికి మనం మ్యాప్ చూస్తూ ఇవి కీవర్డ్ని గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ బీమ్స్టిక్కి సార్క్కి టోటల్ ఒక మెంబర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటారు, ఒక 2-3 మెంబర్స్. మనం దానికి దీనికి డిఫరెన్స్ చూద్దాము. వేరే ఏంటంటే ఇక్కడ చూసారు మనకి, ఇక్కడ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండింటిని ఇక్కడ తీసేసి ఇక్కడ రెండింటిని యాడ్ చేసుకోవాలి. మయన్మార్ థాయిలాండ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్సెస్ ఉన్న ఈ మాల్దీవ్స్ని తీసేస్తే మనకి టోటల్ బీమ్స్టిక్ మెంబర్స్ వస్తారు. సో బీమ్స్టిక్ మెంబర్స్ సేమ్ ఇక్కడ ఉన్న 2 మెంబర్ ఇక్కడ ఉన్నారు కదా, ఈ 2 మెంబర్స్ని తీసేసుకుంటే ఇక్కడ మనకి వాళ్ళిద్దరు బీమ్స్టిక్స్లో రారు. సో బీమ్స్టిక్లో మెంబర్ ఎవరు వస్తారు? బీ ఫర్ భూటాన్, ఐ ఫర్ ఇండియా, ఎం ఫర్ మయన్మార్, ఎస్ ఫర్ శ్రీలంక, టీ ఫర్ థాయిలాండ్ అండ్ ఇక్కడ మయన్మార్కి వచ్చే ఇక్కడ ఎన్ ఒకటి మనకి దీంట్లో రాదండి ఈ నేమ్లో. సో మనం ఇక్కడ ఎన్ నేపాల్గా చూసుకోవచ్చు. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఇక్కడ ఇద్దరిని ఉంటారు, ఇద్దరు యాడ్ ఉంటారు ఇక్కడ సార్క్ దీంట్లో. సార్క్లో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అండ్ బీమ్స్టిక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దీంట్లో మనం ఆ ఇద్దరిని తీసేసి ఇక్కడ ఇద్దరిని తీసేసి ఇక్కడ ఇద్దరిని యాడ్ చేసుకుంటే నైబరింగ్ కంట్రీస్లో మనకి బీమ్స్టిక్ మెంబర్స్ వస్తారండి. సో ఇది టోటల్ G7కి వచ్చేసి జ్యూస్ గర్ల్ హ్యావింగ్ జ్యూస్ విత్ గర్ల్ ఫ్రెండ్ అండ్ సార్క్ కంట్రీస్కి వచ్చేసరికి స్పామ్ బీబిన్లో ఉంటుంది, అంటే స్పామ్ డస్ట్బిన్లో వేస్తామని చెప్పేసి గుర్తుంచుకోవడానికి. అండ్ ఇక్కడ టోటల్ మనకి నెంబర్స్ ఇక్కడ 2ని లెస్ చేసి ఇక్కడ 2ని యాడ్ చేయటం. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ తీసేసి ఇక్కడ మయన్మార్ థాయిలాండ్ యాడ్ చేసుకుంటే మనకి బీమ్స్టిక్ మెంబర్స్ వస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. Thank you.